నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెల్ రిఫరెన్సింగ్. ఈ సెల్ రిఫరెన్స్లో మనకి రిలేటివ్ సెల్ రిఫరెన్స్, అబ్జల్యూట్ సెల్ రిఫరెన్స్ మరియు మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ అని మూడు డిఫరెంట్ సెల్ రిఫరెన్స్ ఉంటాయి. సో చూద్దామా అండి ఇవేంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే మీరు నా ఛానల్ ప్లేలిస్ట్లో ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దామండి మన టాపిక్కి. సో మళ్ళీ నేను ఎక్సెల్కి వచ్చేసాను. ఎక్సెల్లో షీట్ వన్లో మీకు ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్ మార్క్స్ టేబుల్ ఉంది. ఈ స్టూడెంట్ మార్క్స్ టేబుల్లో మనకి స్టూడెంట్ నేమ్ కాలం, అలాగే సైన్సు, సోషల్, మ్యాథ్స్ మార్క్స్ కాలం, అలాగే టోటల్ మరియు యావరేజ్ ఎంటీ కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ స్టూడెంట్స్ యొక్క టోటల్ చేయాలనుకుంటున్నాను. సో టోటల్ చేయాలంటే మనం ఏం చేస్తాం, జనరల్గా ఫార్ములా యూజ్ చేస్తాం. సో చూద్దామా. సో ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ C5 ప్లస్ D5 ప్లస్ E5. ఎంటర్ చూడండి. ఇప్పుడు ఎంటర్ అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా మనకు టోటల్ వచ్చింది. దీన్ని నేను ఇప్పుడు డ్రాగ్ చేశాను అనుకోండి, సింపుల్గా మిగతా టోటల్స్ కూడా వచ్చేస్తాయి. నైస్. సో మిగతా టోటల్స్ ఎలా వచ్చాయి? సో నేను ఎప్పుడైతే డ్రాగ్ చేశానో ఆటోమేటిక్గా C5 ప్లస్ D5 ప్లస్ E5 కాస్త C6 ప్లస్ D6 ప్లస్ E6 అయిపోతుంది. అలాగే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళే వరకంటే మనకి C7 ప్లస్ D7 ప్లస్ E7 అయిపోతుంది. బాగుంది కదండి. సో అలాగే నెక్స్ట్ యావరేజ్ చేయాలనుకుంటున్నాను. సో యావరేజ్ చేయాలనుకుంటే నాకు ఇక్కడ టోటల్ డివైడెడ్ బై మార్క్స్ చేయాలనుకుంటున్నాను. సో టోటల్ డివైడెడ్ బై మార్క్స్ చేస్తే నాకు యావరేజ్ వస్తుంది. ఓకే. సో యావరేజ్ చూద్దామా ఎలా చేయాలో యావరేజ్. ఓకే రైట్. సో ఇప్పుడు నేను యావరేజ్ చేస్తాను. ఇజ్ ఈక్వల్ టు టోటల్ డివైడెడ్ బై మ్యాక్సిమం మార్క్స్ అంటే 300. ఎంటర్ చూడండి. ఆటోమేటిక్గా నాకు 0.67 అంటే 67%. దీన్ని నేను పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటాను. ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పర్సంటేజ్లో కన్వర్ట్ అయ్యింది. నైస్. ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేస్తే మరి మిగతా వాటికి సేమ్ ఆన్సర్ వస్తుందో చూద్దామా. చూడండి, ఇక్కడ మనకి రిలేటివ్ రిఫరెన్స్ పని చేయట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నేను F5 డివైడెడ్ బై J3 చేశాను, నెక్స్ట్ F6 డివైడెడ్ బై J3 చేయాలి. కాకపోతే నెక్స్ట్ ఏమవుతుంది, అది కాస్త F6 డివైడెడ్ బై J4, బట్ J4లో ఏమీ లేదు, ఎంటీ సెల్. సో అందుకోసం అది ఎర్రర్ చూపిస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ J3 అనేది డ్రాగ్ చేసినా కానీ కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ఈ మ్యాక్సిమం మార్క్స్ J3 సెల్లో మ్యాక్సిమం మార్క్స్ ఉన్నాయి కానీ అది కాన్స్టెంట్గా ఉండాలి. ఇలా J4 J5 అని చేంజ్ కావద్దు. సో దీనికి మనం ఏం చేయాలంటే మనం అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది వాడతాం. సో చూద్దామండి ఎలా చేయాలో. సో మళ్ళీ నేను ఫస్ట్ రోకి వెళ్తాను. ఇక్కడ J3 ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేసి F4 అని క్లిక్ చేస్తాను. ఫంక్షన్ F4. ఓకే. ఫంక్షన్ F4 క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు డాలర్ సింబల్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. సో మీరు డైరెక్ట్గా డాలర్ సింబల్ టైప్ చేయొచ్చు లేదా ఫంక్షన్ F4 అని యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఈ డాలర్ సింబల్ ఏం చేస్తుందంటే ఈ J ని మరియు ఈ C నంబర్ ఉంది కదండి, దీన్ని ఇంక్రీస్ కాకుండా కాన్స్టెంట్గా ఉంచుతుంది. అంటే ఈ సెల్ అనేది కాన్స్టెంట్గా ఉండిపోతుంది. సో చూద్దామా అండి ఇప్పుడు ఆన్సర్ ఎలా వస్తుందో. సో మళ్ళీ నేను ఎంటర్ కొడతాను. ఇప్పుడు నేను కిందికి డ్రాగ్ చేస్తాను. చూడండి, ఈసారి మనకు ఆన్సర్ కరెక్ట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే చూద్దామా. సో మళ్ళీ నేను నెక్స్ట్ సెల్లోకి వెళ్ళాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా J3 ఉంది, ఇంతకుముందు J4 అని చేంజ్ అయ్యింది, ఇప్పుడు చేంజ్ అవ్వట్లేదు. అలాగే నేను నెక్స్ట్ సెల్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ కూడా J3 ఉంది. సో F7 డివైడెడ్ బై J3, F8 డివైడెడ్ బై J3 ఇలా. సో ఈసారి ఏమైందంటే అబ్సల్యూట్ రిఫరెన్స్ వాడడం వల్ల నా సెల్ అనేది J3 సెల్ అనేది కన్సిస్టెంట్గా అలానే ఉండిపోయింది. బాగుంది కదండి. సో నెక్స్ట్ ఇంకొకటి ఉందండి మిక్స్డ్ రిఫరెన్స్. సో చూద్దామా. మనం ఇప్పుడు మిక్స్డ్ రిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. సో నేను ఇప్పుడు ఒక మల్టిప్లికేషన్ టేబుల్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 × 1 అంటే ఇక్కడ 10 అని, 10 × 2 అంటే 20 అని, 10 × 3 అంటే 30 అని ఇలా రావాలనుకుంటా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఫార్ములా యూజ్ చేస్తాను. ఇజ్ ఈక్వల్ టు 10 అంటే C5 × D4. ఎంటర్. సో ఏమైంది ఆన్సర్? 10. ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేస్తే ఏమవుతుంది చూద్దామా. మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే 10 × 2 = 20, 10 × 3 = 30 కానీ 60 వచ్చింది, అలాగే 10 × 4 = 240 అని వచ్చింది. యాక్చువల్గా 40 అని రావాలి. సో ఎందుకు ఇలా జరిగింది అంటే ఒకసారి మనం ఫార్ములా చూస్తున్నట్లయితే ఒకసారి ఫార్ములా చూద్దామా. ఓకే. ఇప్పుడు ఫార్ములా చూడండి, ఇక్కడ యాక్చువల్గా C5 × D4
ఇక్కడ కరెక్ట్ గా ఉంది. మళ్ళీ ఇక్కడ C5 ఇంటూ E4 రావాలి, కానీ డి అనేది చేంజ్ అయింది, సి నుంచి డి అయింది, అలాగే నెక్స్ట్ ఈ అయింది. సో ఈ C5 అనేది చేంజ్ అవ్వకూడదు. ఓకే, ఈ C5 అనేది చేంజ్ అవ్వకూడదు. C5 అనేది చేంజ్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలంటే మనం అబ్సల్యూట్ రిఫరెన్స్ వాడచ్చు. సో చూద్దామండి ఎలా వాడాలో. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఫంక్షన్ F4 అని కొడతాను. ఓకే, ఫంక్షన్ F4 రైట్, ఎంటర్. నేను ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేస్తే మిగతా వాటిలో ఈ D5 అనేది C5గానే ఉండిపోతుంది, అలాగే E5 కూడా C5గానే ఉండిపోతుంది, F5 మరియు G5 కూడా C5గానే ఉండిపోతుంది. సో చూద్దామండి. రైట్, ఇక్కడ చూడండి C5 అనేది చేంజ్ అవ్వట్లేదు, కానీ D4, E4, F4, G4, H4 అనేది చేంజ్ అవుతుంది. సో దెన్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఫార్ములా తీసేస్తాను, మనకు రిజల్ట్ చూద్దాం. చూడండి, రిజల్ట్ కరెక్ట్గా వచ్చింది. 10 × 1 10, 10 × 2 = 20, 10 × 3 = 30, 10 × 4 = 40, 10 × 5 = 50. నైస్. సేమ్ ఇప్పుడు నేను ఇలా కిందికి డ్రాగ్ చేసినప్పుడు 10 × 1 = 10, 20 × 1 = 20, 30 × 1 = 30, 40 × 1 = 40, 50 × 1 = 50 ఆన్సర్ రావాలి. సో చూద్దాం ఆ డ్రాగ్ చేస్తే వస్తుందో లేదో. రైట్, చూడండి మనకు రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఎందుకు రాంగ్ ఆన్సర్ వచ్చింది మళ్ళీ మనం ఒకసారి ఫార్ములా చూద్దాం, మనకు అర్థమవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫార్ములాలో ఎప్పుడైతే నువ్వు C5 × 1 అన్నప్పుడు, అంటే D4 అన్నప్పుడు, నెక్స్ట్ ఏం అవ్వాలి, మళ్ళీ C6, కానీ C5 అట్లనే ఉండిపోయింది. ఓకే, C5 అనేది కాన్స్టెంట్గా ఉండిపోయింది, అలాగే D4 ఉండాల్సింది D5 అయింది. అంటే ఈ 4 అనేది చేంజ్ అవ్వద్దు, అలాగే C అనేది చేంజ్ అవ్వకూడదు. ఓకే, C చేంజ్ కావద్దు, అలాగే ఈ 4 అనేది చేంజ్ కావద్దు. సో మనం ఇప్పుడు ఏం చేంజెస్ చేయాలి, ఇక్కడ C5 × D4. ఓకే, అంటే నెక్స్ట్ లైన్లో ఏం కావాలి మరి, C5 అనేది C6 అవ్వాలి, C7 అవ్వాలి, C8 అవ్వాలి, C9 అవ్వాలి, అలాగే D4 ఉంది కదండి, ఈ 4 అనేది చేంజ్ అవ్వద్దు. ఓకే, సో 4 అనేది అలానే ఉండాలి, ఎందుకంటే C5 × D4, C6 × D4, C7 × D4. ఓకే, ఈ 4 అనేది చేంజ్ అవ్వద్దు. సో నేను 4 ముందు మళ్ళీ డాలర్ సింబల్ పెడతాను. సారీ, చూడండి ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేశాను, 4 ముందు డాలర్ సింబల్ పెట్టాను, అలాగే సి ముందు డాలర్ సింబల్ పెట్టాను. ఓకే, సో సి కాలం అనేది చేంజ్ అవ్వదు, అలాగే ఇక్కడ రో అనేది చేంజ్ అవ్వదు. సో చూద్దామా ఒకసారి, ఎంటర్ కొట్టి ఇప్పుడు నేను దీని ఫార్ములాని డ్రాగ్ చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ C6 × D4, C7 × D4, C8 × D4, C9 × D4. అంటే ఇక్కడ సి అనేది అలానే ఉంది, నంబర్ చేంజ్ అయింది, అలాగే ఇక్కడ 4 అనేది అలాగే ఉంది. ఓకే, ఇక్కడ కాలం అనేది చేంజ్ అవ్వట్లేదు, ఇక్కడ రో అనేది చేంజ్ అవ్వట్లేదు. సో రో అనేది చేంజ్ అవ్వకుంటే ఏమవుతుంది, అప్పుడు మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది. బాగుంది కదండి. ఇప్పుడు నేను ఆన్సర్ చూపిస్తాను మీకు, చూడండి 10, 20, 30, 40, 50 ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ మనం ఫార్ములాకి వెళ్దామా. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫార్ములా మిగతా సెల్ అన్నిటికీ అప్లై చేస్తాను, ఆటోమేటిక్గా మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చూద్దామా. సో దీన్ని నేను ఇలా డ్రాగ్ చేస్తాను ఆటోమేటిక్గా. రైట్, ఇప్పుడు నేను దీన్ని కిందికి డ్రాగ్ చేస్తాను. రైట్, ఇప్పుడు చూడొచ్చు C5 × D4 వెరీ గుడ్, C6 × D4 వెరీ గుడ్, C7 × D4 వెరీ గుడ్, C8 × D4 వెరీ గుడ్, C9 × D4 వెరీ గుడ్, అలాగే నెక్స్ట్ C5 × E4 వెరీ గుడ్, C6 × E4 వెరీ గుడ్, C7 × E4, C8 × E4, C9 × E4. బాగుంది కదండి. సో ఇలా మిక్స్డ్ రిఫరెన్స్ అంటే ఒక సెల్కి డాలర్ సింబల్ పెట్టి అది స్టడీగా ఉండేటట్టు చేసి, అలాగే నెక్స్ట్ దానికి పెట్టకుండా కూడా చేయొచ్చు. అంటే మిక్స్డ్ సగం సగం మనం అలా చేసుకోవచ్చు. దీన్ని మనం మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ అంటాం. సో మొత్తం టోటల్గా 3 సెల్ రిఫరెన్స్ ఉంటాయండి. మనం ఒకసారి రిజల్ట్ చూద్దాం. చూడండి రిజల్ట్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఓకే, సో 50 × 5 = 250 వెరీ గుడ్, 40 × 4 = 160 వెరీ గుడ్. సో ఇలా మనకి 3 రిఫరెన్స్ ఉంటాయి, అబ్జల్యూట్ సెల్ రిఫరెన్స్, రిలేటివ్ సెల్ రిఫరెన్స్, మిక్స్డ్ సెల్ రిఫరెన్స్. సో చూశారు కదండి 3 సెల్ రిఫరెన్స్లు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.